आइए डालते हैं आज की खबर पर एक नज़र। धान खरीदारी मराकज़ के क़याम में हुक्काम की गफलत किसानों के लिए मुश्किल का बाइस बनती जा रही है। गुज़िश्ता 10 रोज़ से धान की कटाई शुरू होने के बाद से कई मकामात पर धान खरीदारी मराकज़ कायम नहीं हो सके, जिसकी वजह से किसानों को काफ़ी मुश्किल पेश आ रही हैं। इन ख्यालात का इजहार कांग्रेस ब्लाक सदर मोहम्मद हफीजुद्दीन ने मीडिया के नुमाइंदों से बात करते हुए किया। उन्होंने कहा कि बेवक्त बारिश से अनाज पूरी तरीके से भीग गया है और किसानों को काफ़ी नुकसान उठाना पड़ रहा है। हुक्मरान पार्टी के लीडरान वजीर आला से लेकर गांव की सतह के लीडरान तक रूहानी तकरीबात के नाम पर जश्न मना रहे हैं और किसानों को नज़रअंदाज कर रहे हैं। हुक्काम ने 4,43,000 मीट्रिक टन अनाज के लिए AKP, PACS और मार्केटिंग सेंटर्स के जरिए 402 मराकज़ कायम करने का फैसला किया था, लेकिन अब तक सिर्फ 236 मराकज़ खोले गए हैं। मेदक ब्लाक कांग्रेस सदर मोहम्मद हफीजुद्दीन ने मुतालबा किया कि मराकज़ में भी किसानों को काफ़ी मकदार में सप्लाई नहीं हो रही है, लिहाजा इस मसले को फौरी तौर पर हल किया जाए। आइए इस सिलसिले में एक रिपोर्ट आप हजरात के पेश खिदमत। जी नमस्कार। अधिकारलु धान्यम कुनुगोलु केंद्रालो व्यापन चेस्तुन्नारु, अदे विधंगा ओपन चेसिना इप्पटिवरकु काटलु कूडा ओपन कालेदु। ओपन चेसिना गानी कोने नादुरकल लेडु, लबोदिवमंटुन्नारु रैतुलंदरू। मीरु गत वारं रोजुलुगा अकाल वर्षालु पडुतुन्नायि, मोत्तं धान्यं नडिचिपोतुन्नायि, कानी इक्कड कूडा కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక లారీ కూడా ధాన్యం పోయేటట్టు లేదు। అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు। ఇక అధికార పార్టీ నాయకులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు, ఆత్మీయ సంఘాలు చేసుకుంటున్నారు, ఇక రైతుల కోసం వదిలిపెట్టారు। రైతు ప్రభుత్వం చెప్పిన ప్రభుత్వం ఇక్కడ కూడా పనిచేయలేదు। గతంలో ఒకసారి మీరు చూస్తే ఐకేపీ మరియు ఒక సొసైటీ మరి మార్కెటింగ్ ద్వారా దాదాపు 430 కేంద్రాలు 402 కేంద్రాలు అవసరం ఉన్నాయి, కానీ ఇప్పటివరకు మీరు ఓపెన్ చేసినాయి ఐకేపీ అదేవిధంగా సొసైటీకి మార్కెటింగ్ కలిపి మొత్తం 232 కేంద్రాలు మాత్రమే ఓపెన్ చేసింది। కానీ ఏ కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోయింది తప్ప ఇక్కడ కూడా కాటలు రాలేవు, బ్యాగు రాలు, సుత్రాలు సుత్తి లేదు, దారం లేదు। రైతులేమో రోడ్ల మీద ఆ ధాన్యం ముందు కొట్టుకుంటూ ఎండ కొడుతుంది, రాత్రి వర్షం వస్తుంది, రెండు కాగానే మొత్తం వర్షం వచ్చి కుప్పలు కొట్టుకుపోతున్నాయి, మళ్ళీ తెల్లగానే ఎండ కొడుతుంది। ఇదే విధంగా రైతులు ఈ విధంగా లాభ దిబ్బలు పట్టుకుంటారు। ఇప్పటికైనా అధికారులు కనిపి కలిగి వెంటనే కొనుగోలు కేంద్రాలు అన్ని ఏర్పాట్లు చేసి, హమాలు కూడా లేరు, హమాలలో ఏర్పాటు చేసి అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ధాన్యాన్ని తప్పకుండా కొనాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము। లేని పక్షాలు రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు, ఎవరు అడగలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు, ఎందుకంటే ఈ ప్రశ్నిస్తే మొత్తం రైతులు కూడా చూడకుండా మీరు కేసులు పెడుతున్నారు కాబట్టి రైతులు కూడా భయం ఉన్నారు। ఇప్పటికైనా అధికారులు కలెక్టర్ మొదలుపెడితే చేసి మొదలుపెడితే రైట్ మార్కెటింగ్ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ వెంటనే స్పందించి 400 కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి అన్ని కేంద్రాల్లో కూడా ధాన్యము కొనుగోలు త్వరితగతిన వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా రైతులతో కలిపి మరో ఉద్యమం నిలవని తెలియజేస్తున్నాం। జై హింద్, జై కాంగ్రెస్।